నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. కొన్ని విషయాలు మాట్లాడటానికి లైవ్ ముందుకు వచ్చాను. ముందుగా 2 రోజుల నుంచి చాలా బాధ, కోపం, ఆవేశం అన్నీ కలగలుపుకొని ఉన్నాయి నాలో కూడా, మీలాగే. ఎందుకంటే మన ఇంట్లో ఆడవాళ్ళని, ముందుగా మన తల్లిదండ్రులని ఎవరన్నా ఒక మాట అంటే మనలో ఎంత ఆవేశం రగిలిపోతుంది, ఎంత కోపం వస్తుంది. ఇప్పుడు మన తల్లిని అంటే మనం ఊరుకుంటామండి. మనం ఏదైనా కానీ, మనం ఏమైనా అయిపోనివ్వండి, ఊరుకుంటామా? ఏం చేస్తాం మనం? అలాగే మనం ప్రాణంగా ప్రేమించే మన పవన్ కళ్యాణ్ గారి అమ్మ గురించి అంత దారుణమైన, ఘోరమైన మాట మాట్లాడితే నిజంగా రాజకీయం అంటే రాజకీయంగా మాట్లాడాలి, మీకు వచ్చిన ఇష్యూ మీద మాట్లాడాలి, ఇంకో దాని మీద మాట్లాడాలి. కానీ అసలు పవన్ కళ్యాణ్ గారి అమ్మ గురించి మాట్లాడేది ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని మొన్నటిదాకా ఒకడు పవన్ కళ్యాణ్ తిట్టాడు, బూతు మాటలు తిట్టాడు, అన్ని తిట్టాడు, అన్ని భరించారు, లేకపోతే ఎదురుదాడి చేశారు, అన్ని అయిపోయినాయి. పవన్ కళ్యాణ్ గారి అమ్మను తిట్టడం ఏంటండి? ఎక్కడ మనుషులండి మీరు? ఎక్కడ మనుషులు? అసలు అంత దారుణమైన మాట నిజంగా జీర్ణించుకోలేకపోతున్నాను. అది కూడా పబ్లిక్లో, పబ్లిక్ మీడియా ముందు పట్టుకొని అంత దారుణమైన మాట మాట్లాడతాం, నిజంగా ఓర్చుకునే మాటైనా అది? బాధగా ఉంది, ఆవేశంగా ఉంది, కోపంగా ఉంది, గుండె రగిలిపోతూ ఉంది నాకు కూడా, మీలాగే. మీరు చూడండి అసలు అక్కడ వచ్చిన ఇష్యూ ఏంటి. ప్రతి దాంట్లో పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్. హూ ఇస్ హీ? అతనేమన్నా మినిస్టరా, ఎమ్మెల్యేనా, సీఎంఆ, పిఎంఆ, ఏంటి అతను? ప్రతిదీ ఆయన దగ్గరికి వెళ్ళాలా, సాల్వ్ చేయాలా? ఆయన ఏమన్నారు? కోర్టుకు వెళ్ళండి, కేసు ఫైల్ చేయండి, స్టేషన్కి వెళ్ళండి, కేసు ఫైల్ చేయండి, కోర్టుకు వెళ్ళండి, అవ్వకపోతే ఖచ్చితంగా మీ వెంట నేను ఉంటానన్నాడు. ఏంటి తప్పు? ఆయన ఒపీనియన్ ఆయన చెప్పాడు. అమ్మ గురించి తిడతారా మీరు? ఏమనాలి మిమ్మల్ని? మిమ్మల్ని ఏమనాలి? ఎలాంటి మాటలు మాట్లాడాలి? మాకు కోపం ఉంది కానీ సంస్కారం అడ్డుపడి మేము అవి మాట్లాడలేకపోతామన్నాం. చాలా 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 బాధగా ఉందండి. ఇప్పుడు మీరు చూడండి ఆవిడకి సపోర్ట్ చేసి ఆ కోదండగరామ్, ఆయన కోదండగరామ్ అంట, ఆయన ఎలా సపోర్ట్ చేస్తున్నారు సార్? మీరు తెలంగాణ ఉద్యమానికి నీళ్లు పోసి దాన్ని ముందుకు తీసుకెళ్లిన మనిషి మీరు, చెట్టులాగా పెంచిన మనిషి మీరు, ఎలా మాట్లాడగా ఎలా సపోర్ట్ చేస్తున్నారు సార్? కోదండగరామ్ గారు మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారిని? వాళ్ళ అమ్మగారిని అంత దారుణమైన మాట మాట్లాడితే మీరు సపోర్ట్ చేస్తారా? ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు సార్ మీరు? అలాగే మొన్నటిదాకా నేను చాలా గౌరవంగా చూసేవాడిని. ఏదన్నా లేడీస్ ఇష్యూస్ వస్తే వాళ్ళు సంజయ్ గారు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కొంతమంది సోషల్ యాక్టివిస్ట్ అని చెప్పేసి వాళ్ళ కాళ్ళే చెప్పేసుకొని హెల్ప్ చేస్తూ ఉంటుంటారు వాళ్ళు. నిజంగా ఒక ఆడదాన్ని పట్టుకో, ఒక ఆడది ఇంకొక ఆడవాళ్ళ గురించి అంత దారుణమైన మాట మాట్లాడినా సపోర్ట్ చేస్తా? మీరు చూడండి స్త్రీజాతి మొత్తం కూడా, మన భారతదేశంలో స్త్రీజాతులు అంటే తెలుగు వాళ్ళు ముఖ్యంగా తల దించుకునేలాగా వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మనసు బాధగా ఉంది. స్త్రీజాతి అంత తలదించుకుంటున్నారు. ఏంటి ఒక ఆడది ఇంకొక ఆడదాన్ని పబ్లిక్లో పట్టుకొని అంత దారుణమైన మాట మాట్లాడుతుందా అని చెప్పేసి స్త్రీజాతి అంతా కూడా చాలా చాలా దిగులు, బాధగా ఉన్నారు. అది అందరం మనం చూస్తూ ఉన్నాం. పైగా వీళ్ళు టీవీల్లో కూర్చొని ఏం మాట్లాడుతున్నారండి? టీవీలో కూర్చొని ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళు చెప్తా ఉంటారు, మాట్లాడుతుంది పవన్ కళ్యాణ్ టాపిక్ తీసుకొస్తారు, తీసుకురాగానే తిట్టు 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 పవన్ కళ్యాణ్ తిట్టు అని వెనకాల నుంచి సైగ చేస్తూ ఉంటారు. అప్పటిదాకా నార్మల్గా మాట్లాడేవాళ్ళు రెచ్చిపోతారు, పవన్ కళ్యాణ్ ఏంటాడు అదేదని. తర్వాత ఏడు 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 అనగానే అనుకుంటా అక్కడికక్కడ కన్నీళ్ళు. ఎట్లా మీరు మంచి నటనా జీవులు అయిపోయారు, ఎలా వస్తాయి మీకు ఆ కన్నీళ్ళు అవన్నీ? నిజంగా ఎంత నటిస్తున్నారండి కూర్చొని టీవీల ముందు? ఆ ఏడుపులేంటి, ఆ ఇదేంటి? అసలు ఎంత దారుణంగా ఉన్నారు మనుషులు. చేచి వాళ్ళు ఛానల్స్ ఏమో వాళ్ళ టీఆర్పీ రేటింగ్ల కోసం, లేకపోతే ఫైనల్గా పవన్ కళ్యాణ్ తిట్టాలి. ఇండస్ట్రీలోకి ఎవరు లేరా? ఎవరున్నారు ఇండస్ట్రీల నుంచి రాజకీయాలకు వెళ్ళిన అని అడుగుతుంది అమ్మాయి. మీరు ఇష్యూ మీద ఫైట్ చేయండి, అందరూ సపోర్ట్ చేయాలని ఏముంది? మాధవ్ షూద్ అంటావు నువ్వు, అసలు ఆ మాట ఏంటి? ఆ మాట ఏంటి? జీర్ణించుకోగలిగే మాటేనాది? ఏడవటం, నాటకాలు ఆడటం, తిట్టడం, మళ్ళీ బాధపడటం, అపాలజైజ్ అంటాం, ఏంటది? ఒక ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ ప్రజల్లోకి వచ్చి ఎంతో కొంత మనం కూడా ప్రజలకి, అంతా చేయలేకపోయినా కొంతనే మనం కూడా చేయగలం కదా అని చెప్పి ప్రజల్లోకి వస్తే ఆయన గురించి అంత బూతు మాటలు మాట్లాడతారు మీరు, రైట్? ఒకటండి, ఈ విషయంలో ముందుగా నేను చెప్పాలనుకుంది మాత్రం
మెగాస్టార్ చిరంజీవి గారు, ఈ వీడియో మీకు సెండ్ చేస్తాను, ఖచ్చితంగా కట్ చేసి మీకు సెండ్ చేస్తాను సార్. ఈ వీడియోని ఖచ్చితంగా మీరు చూడాలి. మీకు ఎస్ఎంఎస్ చేస్తాను, మీ వాట్సాప్ నా దగ్గర లేదు, మీకు ఎస్ఎంఎస్ చేస్తాను సార్, చూడండి. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి మీ అభిమానిగా పెరిగాను కాబట్టి ఒక రిక్వెస్ట్ సార్, మీకు నా మాటల్లో కోపం కనపడుతుందా, ప్రేమ కనపడుతుందా, బాధ కనపడుతుందా మీరు ఆలోచించుకోండి సార్. ఎందుకంటే మీరు ఇంత సామ్రాజ్యాన్ని బిల్డ్ చేయడానికి 30 సంవత్సరాలు పైగా పట్టింది సార్. ఈ రోజుకి ప్రతి ఛానల్ మిమ్మల్ని తొక్కేయాలని చూస్తుంది, ప్రతి పొలిటికల్ పార్టీ మిమ్మల్ని తొక్కేయాలని చూస్తూ ఉంది, ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని తొక్కేయాలని చూస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు మీ డౌన్ఫాల్ కోరుకుంటున్నారు. ఎంతో కాలం పట్టదు సార్, ఈ రోజు దాకా అభిమానులను కాపాడుకుంటూ వచ్చాం, కాపాడుకుంటూ వచ్చాం. మీకు ఇంకా తెలియలేదా, 2009 ఎలక్షన్స్లో కేవలం 500 నుంచి 2000 ఓట్ల మధ్యలో 40 సీట్లు పైగా పోగొట్టుకున్నారు. మీడియా ఉంటే మీకు, మీరు పెట్టారు సార్, మా టీవీ పెట్టారు, ఎంటర్టైన్మెంట్ ఛానల్ విచ్ ఇస్ ఎ బిజినెస్ ఛానల్, నాట్ యువర్ న్యూస్ ఛానల్. న్యూస్ ఛానల్ ఇంపార్టెన్స్ మీకు ఇప్పటికీ అర్థం కాలేదా, 30 సంవత్సరాలు సంపాదించుకున్నది మీకు పోగొడుతున్నారు సార్. ప్రతి వాళ్ళు, ప్రతి అడ్డమైన వాళ్ళు, లేకే వాళ్ళు అందరూ వచ్చి మిమ్మల్ని పచ్చి బూతులు తిడతా ఉన్నారు సార్. కౌంటర్ ఇవ్వగలరా, 10 మంది మనుషులను తీసుకొచ్చి, డబ్బులు ఇచ్చి మనుషులను తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెట్టి తిట్టిస్తే, మీరు అలాంటి 10 మందిని మనుషులను తీసుకొచ్చి మీడియాలో కూర్చోబెట్టి తిట్టిస్తే మీకు ఎంత ఇమేజ్ కాపాడుకోవచ్చు మీరు. మున్ముందు అదే జరుగుతుంది, ఆల్రెడీ జరిగిపోయింది, మీకు చాలా పెద్ద స్థాయిలో డ్యామేజ్ అయింది, అది మీకు అర్థం కాదు. మున్ముందు ఇంకా 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 పెద్ద స్థాయిలో డ్యామేజ్ జరగబోతూ ఉంది సార్. పెద్ద స్థాయిలో పునాదులు కదలబోతున్నాయి. ఏ పునాది రాళ్ళైతే మీరు నిర్మించుకొని ఇండస్ట్రీలో 30 ఇయర్స్ అంటే ఇప్పుడు 40 ఇయర్స్ అయి ఉండొచ్చు, 30 ఇయర్స్ తర్వాత మీరు ఎంత పెద్ద స్థానానికి వచ్చారో ఆ 30 ఇయర్స్ పునాది రాళ్ళు కదిలిపోతున్నాయి. అభిమానులు ఎంతోకాలం ఆపలేము సార్, ఆపలేం. ఎందుకంటే చాలా ఛానళ్ళు, పెద్ద బలీయమైన శక్తులు ఉన్నాయి, వాళ్ళందరూ కూడా తొక్కేయడానికి ప్రయత్నిస్తుంటే మీరు ఎక్కడ ఉండగలరు. మీడియా కావాలి, మీడియా విలువ మీకు ఎప్పటికైనా అర్థమైందో లేదో నాకైతే తెలియదు, కానీ మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ సార్. హై ప్రయారిటీ మీకు మీడియా. ఇమ్మీడియట్గా 200 కోట్లు పెట్టి మీరు సినిమా తీస్తారు, 50 కోట్లు లాభం రావచ్చు, 100 కోట్లు రాబడు సార్, 50 కోట్లు పెట్టి మీరు సినిమా, సారీ, మీరు 50 కోట్లు పెట్టేసి మీడియా పెట్టుకోలేరా సార్? 50 కోట్లు పెట్టి మీరు మీడియా పెట్టుకోలేరా అండి? మేము పనిచేస్తాం సార్ ఫ్రీగా, దాంట్లో లాస్ రాకుండా మీకు, మీకు ఎప్పుడైతే ప్రాఫిట్స్ వచ్చినాకే మాకు డబ్బులు ఇవ్వండి, మేము ఫ్రీగా పనిచేస్తాం. మాలాంటి అభిమానులు చాలామంది ఉన్నాం సార్, ఫ్రీగా పనిచేస్తాం, టెక్నీషియన్గా, న్యూస్ రీడర్స్గా, ఏదైనా మీకు ఏం చేయమంటే అది మాలాంటి వాళ్ళం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మీకు ఫ్రీగా పనిచేయడానికి సిద్ధమండి. మీరు మీడియా పెట్టండి, అభిమానులు అందరు బాధపడతా ఉన్నారు, మీడియా లేదు, అందరు కావాలని తిడతా ఉన్నారు. ఎవరో ఒకటే రెండు మీడియాలో కొద్దిగా పాజిటివ్గా చూపిస్తే అదంతా తీసుకొని ప్రాపగండలో విపరీతమైన ప్రచారాలు చేసుకుంటా ఉన్నాం. అది మీలాంటి వాళ్ళు మీడియా పెడితే మాలాంటి కోట్ల మంది అభిమానులు చూడమా, వాటిని ముందుకు తీసుకెళ్ళమా? ఎందుకంటే అండి, మీలోనే 10 మంది హీరోలు ఉన్నారు, 10x2 20 సినిమాలు వస్తాయి సార్ సంవత్సరానికి, ఆ ప్రమోషన్లన్నీ ఈ మీడియాకి వస్తాయి కదండి. అలాగే మిమ్మల్ని అభిమానించే హీరోలు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ ప్రమోషన్స్ వస్తాయి చిరంజీవి గారి ఛానల్ అంటే. అలాగే మీ సినిమాలు ఇప్పుడు రంగస్థలం చూస్తే 120 or 125 crore దగ్గర ఆగిపోయేలా ఉంది షేర్. అలా కాకుండా మీరు ప్రమోషన్ కంటిన్యూ చేస్తే ఏ 150 కోట్లు రావో ఒక్కో సినిమాకి 5 నుంచి 10 కోట్లు పైగా మీకు ఓన్ ప్రమోషన్ మీద షేర్ వచ్చే అవకాశం ఉంది. మీరు అవి పెట్టుకొని డబ్బులు రావా అండి, లాస్ వస్తుంది. న్యూస్ ఛానల్ అంటే డబ్బులు పోతాయి సార్, పోయినా సరే ఒక సినిమా మీరు ఎక్కువ చేయండి, ఒక సినిమా రెమ్యునరేషన్ పోయింది అనుకోండి, కానీ మీరు 30 సంవత్సరాలు కష్టపడి కాపాడుకొని బిల్డ్ చేసుకున్నటువంటి మీ సామ్రాజ్యాన్ని కూలిపోకుండా చూడాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. మీకు మీడియా విలువ అర్థం కాకపోతే మాత్రం దయచేసి మమ్మల్ని అడగండి, మేము చెప్తాం, అభిమానులుగా మాకు తెలుసు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాను సార్, నా మాటలు కోపంగా ఉండొచ్చు, బాధగా ఉండొచ్చు సార్, ఎప్పుడు ఏ చేయాలో చేయాలి, ఎందుకంటే దాడి శాంపిల్ ఇది, పచ్చి బూతులతో శాంపిల్తో స్టార్ట్ చేశారు సార్. మౌనమే అన్నింటికి సమాధానం అనుకుంటే పొలిటికల్గా మనం మంచి దారిలో వెళ్ళినా పక్కనోడు అడ్డదారిలో వెళ్ళినప్పుడు అడ్డదారిలో వచ్చేవాడికి సరిగ్గా సమాధానం చెప్పే మంచి వక్తలు మనకు కావాలి సార్. ఉన్నారు ఒకళ్ళిద్దరే, కానీ ఒక మనిషిని గుర్తించడానికి 4 సంవత్సరాలు అవసరం లేదు సార్, కొన్ని రోజులు సమయం చాలు. 1 సంవత్సరం చాలదా, 2 సంవత్సరాలు చాలదా? నేను ఎవరి గురించి చెప్తున్నాను మీకు అర్థమయ్యే ఉంటుంది, కళ్యాణ్ దిలీప్ గారి గురించి చెప్తా ఉన్నా. అతనికి అగ్రెసివ్నెస్ తగ్గించుకుంటున్నారు, అది వేరే విషయం, కానీ మల్టీ టాలెంటెడ్ ఫెలో, ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా మాట్లాడాలి అన్నీ తెలిసిన చాలా మంచి టాలెంట్ ఉంది అతన్ని దారిలో తీసుకుని, ఎక్సలెంట్ టాలెంట్ ఉన్నటువంటి
కళ్యాణ్ దిలీప్ లాంటి వాళ్ళు ఈ రోజున ఎలాంటివా ఎన్నో వస్తాయి, వాళ్ళకి సరైన కౌంటర్ ఇవ్వగలరు, సరైన కౌంటర్ ఎక్కడికక్కడ ఇవ్వగలరు కళ్యాణ్ దిలీప్ లాంటి వాళ్ళు. శోభారాణి మనకి పీఆర్పీలో పనిచేసింది, అలాంటి దళిత్ లీడర్స్ సరైన కౌంటర్ ఇవ్వగలదు, ఎవ్వరికి భయపడరు ఇలాంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని తీసుకోండి సార్, పది మంది అలాంటి వాళ్ళు ఉంటే. ఎందుకంటే సార్ చాలామంది అంటుంటారు వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అందరూ చెప్తారు సార్, చంద్రబాబు నాయుడు గారు పెంచి పోషించిన వాళ్ళే పచ్చి బూతులు తిట్టి చంద్రబాబు గారు నాయుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళినా పార్టీకి ఏమైంది సార్? జగన్మోహన్ రెడ్డి టీచర్లుగా చేసుకున్న వాళ్ళకి చిన్న చిన్న గుమస్తాలకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తే ఈ రోజున వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యి పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డిని పచ్చి బూతులు తిడితే పార్టీకి ఏమైనా అయిందా అండి? పార్టీకి ఏమైంది చెప్పండి? పార్టీకి ఏం కాదు సార్, స్ట్రాంగ్ లీడర్ అంటే ఎంతమంది కోవట్లు వచ్చినా ఎంతమంది మన మీద దాడి చేసినా నిలుపుకోగలిగిన వాడే స్ట్రాంగ్ లీడర్ సార్. ఎంత కోవట్ ఎవడో వస్తాడు ఏదో చేస్తారు మనల్ని అని మనం ఆలోచించకూడదు సార్, అది ఆలోచించకూడదు. ప్రజారాజ్యం ఓడిపోవడానికి కారణం కోవట్ల వల్ల ఓడిపోయిందని నేను చెప్పను. ఆ రోజున సోషల్ మీడియా లేదు, మీడియా లేదు, కానీ చివరిలో వచ్చిన అలిగేషన్స్ని ఆపే ఇది కూడా కరెక్ట్గా చేయలేదు. అలాంటివన్నీ మనం సామర్థ్యంగా చేయగలిగితే, సరైన లీడర్లు ఉంటే కళ్యాణ్ దిలీప్ గారికి ఒక మంచి స్థానం ఇచ్చి ఆయన్ని, ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి కష్టపడ్డారు. ఏదో నేను ఎవరిని పడితే వాళ్ళని ఇచ్చేయండి సార్, మల్టీ టాలెంట్ ఉంది కాబట్టి ఆయన గురించి నేను మాట్లాడుతూ ఉన్నా. 10 మంది దగ్గర మాట్లాడా, చాలాసార్లు మాట్లాడా, ఆయన కోపం గురించి కూడా మాట్లాడా, అలాగే ఆయనలో ఉన్న టాలెంట్ గురించి కూడా మాట్లాడా. టాలెంటెడ్ ఫెలోస్ని మనం రావచ్చు, తర్వాత మీరు ఏమిస్తారో తెలియదు. నా రిక్వెస్ట్, ఒక మంచి వక్తల్ని మాత్రం దూరం చేసుకోవద్దు, మంచి పొజిషన్ ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవడో ఏదో చేస్తాడని చెప్పి మనం భయపడకూడదు సార్, ఎవడో వచ్చి ఏదో చేస్తారని చెప్పి చేయనివ్వండి. ఎదుర్కోవాలంటే వాళ్ళు ఏదో చేస్తే మనకేమైంది, ఎదుర్కోవాలి అంతేగాని వాడు వచ్చి రేపు ఏదో చేస్తాడేమో భయపడేదేంటి సార్? నాకో ఇంకొకరికో భయపడేదేంటి? లీడర్ అనేవాడు స్ట్రాంగ్గా ఉండాలి ఎప్పుడు కూడా, అది మీకుంది. ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చి తిట్టినా మహా అయితే బాధపడతాం, కొన్ని రోజులు బాధ ఉంటుంది, కానీ మీ మీద మా ప్రేమ పోదు సార్, మీ మీద మా ప్రేమ ఎక్కువ అవుతుంది కానీ పోదు సార్ అది చెప్పి దయచేసి అర్థం చేసుకోవాలని, పార్టీ పెద్దలను కూడా అర్థం చేసుకోవాలని. ఎందుకంటే కొంత ఎవరు మీడియా ముందుకు రావట్లా, ఎవరు మాట్లాడే వాళ్ళు ఉండరు. పాపం అద్దేపల్లి శ్రీధర్ గారు ఒక్కళ్ళు ఎన్ని ఛానల్స్ అని తిరుగుతారు, ఎంతమంది మాట్లాడతారండి ఆయన? సో అది కూడా మనం గుర్తించాలి. ఖచ్చితంగా మంచి వక్తల్ని, మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించాలే, కానీ మనకు తెలిసిన వాళ్ళని రికమండ్ మాత్రం దయచేసి కింద స్థాయి లీడర్లు ఎవరు చేయకండి. ఎవరు టాలెంట్ అయితే వాళ్ళని గుర్తించండి, తీసుకురండి. అంతేగాని వాడు నాకు బాగా తెలుసు కాబట్టి వాడికి ఇవ్వాలి, కాబట్టి వాడిని ముందుకు తీసుకెళ్ళాలి. ఇట్లాంటివి చేయకండి దయచేసి ఈ పార్టీలో. నేను అస్సలు ఒప్పుకోను. నాకేమన్నా నేను ఏ రోజైనా చెప్పానా అండి? నాకు ఏదైనా కావాలని నేను చెప్పానా? సరైన టాలెంట్ ఉన్న పర్సన్స్కి మోసం అయితే జరగకూడదు పార్టీలో. ఖచ్చితంగా టాలెంట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ముందుకు రావాలి, ఇవ్వాల్సిందే. అంతేగాని మనకి బాగా తెలుసు మనకు ఊడికేం చేశాడు, చెక్క భజన చేశాడు, మనకి మనల్ని తిట్టాడు ఆ రోజున, అవన్నీ చూడద్దు సార్. పార్టీకి ఉపయోగపడ్డాడా లేదా, పార్టీకి ప్లస్ అయ్యాడా లేదా, ఆ పదలో పార్టీకి మాట్లాడతాడా లేదా, అవసరమైతే ఎంత దూరమైనా ప్రాణత్యాగం దాకా వెళ్ళి అంత శక్తి ఉందా లేదా, అలాంటి వాళ్ళని గుర్తించండి, ముందుకు తీసుకెళ్ళండి. దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా, జై హింద్. అందరు కూడా మీడియా కోసం ఫైట్ చేద్దాం. మీ అందరికి మీడియా కావాలా వద్దా? మీడియా కావాలంటే మనకి మీడియా కావాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ పెట్టండి, దయచేసి ప్రతి ఒక్కళ్ళు పోస్ట్ పెట్టండి. జై హింద్.